పశ్చిమ గోదావరి జిల్లా పేదపాడు మండలంలో ఆర్సీఎం చర్చ్ హుండీ దొంగలించిన నలుగురు దొంగలను పేదపాడు పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి నగదును స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఏర్పాటు చేసిన కెమెరాలు ఇప్పుడు ఈ సందర్భంగా ముందుగా మనం ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, వాటిల్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్ కింద మనకు రీసెంట్గా జరుగుతున్న పరిణామాల్లో అఫెన్సులు జరగకుండా ఉండే విధంగా చర్యల్లో భాగంగా కెమెరాస్ అన్నింటిని ఫిక్స్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గుళ్ళు దగ్గర, టెంపుల్స్ దగ్గర, చర్చెస్ దగ్గర, మసీదుల దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్ల కోసం కెమెరాస్ ఫిక్స్ చేయడము, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవడము, కాంపౌండ్ వాల్ పెట్టుకోవడము, తర్వాత సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆర్సీఎం చర్చ్ గారు, ఫాదర్ గారు, జాన్ గారు, అదేవిధంగా కమిటీ మెంబర్ రుద్రపాటి రాజు గారు అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేయడంతో అందులో ఈ కేసుకు సంబంధించినటువంటి ముద్దాయిలు క్లియర్ కట్గా ఫుటేజ్లోకి దొరకడం వచ్చారు. సో ఇమీడియట్గా అఫెన్స్ జరగకముందే, అఫెన్స్ జరగడానికి వచ్చి అటెంప్ట్ చేయడానికి ముందే మనకు ఫుటేజ్లో అలర్ట్ అవ్వడం, ఫుటేజ్ ఇమీడియట్గా చర్చ్ ఫాదర్ గారు చూసుకోవటం, ఇవన్నీ కూడా మనము క్లియర్గా మనకు తెలుస్తుంది. అయితే ముద్దాయిలు నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. వారి పేర్లు రెడ్డి సాయి అచ్చన్న, పెరంగులదిప్ప ఏలూరు, గండికోట అంజీ, హనుమాన్ నగర్ ఏలూరు, గండికోట నాగమల్లేశ్వరరావు, హనుమాన్ నగర్ ఏలూరు, తిరునగరి మోహన్ సుందర్, ఎన్టీఆర్ కాలనీ ఏలూరు. వీళ్ళు నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నలుగురు కూడా ఈ టెంపుల్స్, చర్చెస్ దగ్గర హుండీ తెఫ్ట్లు చేసే అలవాటు ఉంది వీళ్ళకి. ఈ బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి ఈ చిల్లర ఏదైతే హుండీలో ఉంటుందో వాటన్నింటిని కూడా దొంగతనం చేయడము వీళ్ళకి అలవాటు. దానిలో భాగంగా వీరు ఈ ఒక్కటే కాకుండా సుమారుగా 17 చోట్ల ఇలాంటి దొంగతనాలు చేసినట్టుగా మనకు తెలియజేశారు. దీంతో కలిపి 18 వస్తున్నాయి. ఇందులో ఏలూరు రూరల్లో ఉన్నాయి, కొన్ని దేవాలయాల్లో చేయడం జరిగింది. ఏలూరు 3 టౌన్ కేసులు ఉన్నాయి. ఏలూరు 2 టౌన్లో దెందులూరు, హనుమాన్ జంక్షన్, వీరవల్లి పిఎస్ ఈ 18 కేసులు వీళ్ళు చేయడం జరిగింది. సో వీళ్ళు అదుపులోకి తీసుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి